ఈరోజు రాష్ట్ర స్థాయి ఏపీ జేఏసీ కార్యాచరణ పిలుపు మేరకు ఈరోజు కార్యాచరణలో ఏపీ జేఏసీ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుకు దాదాపుగా 2000 మంది ఉద్యోగస్తులతో ఈరోజు మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ సమస్యలపైన ఈ రిప్రజెంటేషను మంత్రి గారికి పంప అడ్రస్ చేస్తూ గౌరవ ఎంఆర్ఓ గారి తరఫున గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగ సమస్యలు వెంటనే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు సరెండర్ లీవ్లు అయితేనేమి, జీపీఎఫ్లు అయితేనేమి, పీఆర్సీ అరియర్స్ అయితేనేమి, కొత్తగా రావాల్సిన పీఆర్సీ కమిటీ ఒకటి మాత్రమే వేశారు కాబట్టి ఐఆర్ 30% డిమాండ్ చేయడం జరిగింది. అలాగే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు పరచాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతూ అనేక డిమాండ్లపైన ప్రభుత్వ ఉద్యోగ సమస్యల మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజున ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజున అనంతపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మొట్టమొదటగా వారికి విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క మొండి ప్రభుత్వము, మూర్ఖమైనటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు పరిష్కరించకపోగా మరీ కూడా ఈ యొక్క సంఘాల నాయకులు డబ్బులకు అమ్ముడుపోతారు, సంఘాల నాయకులు సంఘాలనేటి మధ్య చీలికలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అభాండాలు వేస్తున్నారు ఈ ప్రభుత్వము. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఎన్నో ఆశలతో 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మీ యొక్క హామీ మేరకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు చెప్పిన దానికి మీ యొక్క పక్షాన నిలబడడం జరిగింది. అది తర్వాత మరొక మంత్రి వచ్చి తమరికి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక అలాంటి హామీ ఇచ్చారని చెప్పడం అనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వము నిలబడిన దానికి కారణమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సోదరులను మీరు పక్కన పెట్టి మీరు కేవలము స్వార్థంతో కుయుక్తులతో కుట్రలతో మరి మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ ప్రజలంతా కూడా వారు మీ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా కూడా మా యొక్క సమస్యలు ఏవైతే డిఎల్ పెండింగ్లో ఉన్నాయో వెంటనే ఇవ్వాల్సిందే, మరి ఏదైతే ఐఆరు ప్రకటించాల్సిందే 11వ పీఆర్సీ, మరి 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే ఇవ్వాల్సిందే, మరి 12వ పీఆర్సీని కూడా వెంటనే ఇవ్వాల్సిందే, మరి మాకు సంబంధించినటువంటి సరెండర్ లీవులు కానీ, జీపీఎఫ్లు కానీ, ఏపీజీలే లోన్లు కానీ, మెడికల్ బిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏది సకాలంలో రాకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా పెన్షనర్లకి 1వ తారీఖు జీతాలు ఇస్తే, పెన్షనర్లకు 1వ తారీఖు జీతాలు ఇస్తే వాళ్ళు మందులకు ఆరోగ్యం బాగాలేక మందులు కొనుక్కోవాల్సినటువంటి అవసరంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వారిని దృష్టిలో పెట్టుకొని పెన్షనర్లకు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలా, ఉద్యోగులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వాలా, ఉపాధ్యాయులకు ఇవ్వాలా, ఈ 5 ఏళ్లలో ఏ రోజున సకాలంలో జీతాలు అనేటువంటి చరిత్ర మీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది సార్. దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏపీ ఎన్జిఓ సంఘం అనంతపురం నగర శాఖ పక్షాన. మిత్రులారా, ఈరోజు ఏపీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి కార్యాచరణ పనులలో భాగంగా ఎస్టీఓ సంఘ పక్షాన రమణారెడ్డి, నేను జిల్లాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి అన్ని డిమాండ్లను, ఆర్థిక పరమైనటువంటి అన్ని డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చే వరకు ఏపీ జేఏసీ నిద్రపోదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అవి సాధించుకుంటామనే నమ్మకంతో ఈరోజు అందరూ ముందుకు వస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు ఆలోచిస్తున్నది ఏమంటే, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మించి ఒప్పించి కూడా మేము సాధించుకోవడం నమ్మకంతో ఉన్నారు. మరి అలాంటి ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సర్వీస్ విషయాలను కానీ 11, 12వ పీఆర్సీ కానీ, డిఏలు కానీ, తర్వాత ఆర్జిత సెలవులు కానీ, పిఎఫ్ బకాయిలు కానీ, మెడికల్ బిల్లులు కానీ అన్నింటినీ కూడా తక్షణమే మనము నిర్వర్చుకొని ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ భాగంలోనే దశల వారీగా ఏపీ జేఏసీ ప్రణాళికలను ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దామని సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మరి జై ఏపీ జేఏసీ, జై ఏపీ జేఏసీ, జై జై ఏపీసీ.